ముంపు గ్రామాల సమస్యలను పట్టించుకోకుండా తెలంగాణ పాలకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాసులు ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులకు ఓట్లపై ఉన్న యావ ప్రజా సంక్షేమంపై లేకుండా పోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు పరాభవం తప్పదని హెచ్చరించారు. వేములవాడ మండలం ఆర్ఎండ్ఆర్ కాలనీ చింతల్టానా గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్తో కలిసి టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మిడ్ మానేరులో ముంపునకు గురైన చింతల్టానా గ్రామంలో అనేక సమస్యలున్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి. స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ఏ 504,000 ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత మర్చిపోయారన్నారు. టీఆర్ఎస్ 4.5 ఏళ్ల పాలనలో అంతా అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేవలం టీఆర్ఎస్ పాలకుల బతుకులే బాగుపడ్డాయని, సామాన్యుడి బతుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని ధ్వజమెత్తారు. అలాంటి టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుందనే పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పాలకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో గద్దెదించడం ఖాయమన్నారు. మంత్రులు గాని ఊర్లలో ఉన్న ఎంపీడిసి సర్పంచ్ వ్యవస్థ నుంచి నిర్వాసితులకు ఎంత పాపం చేయాలో అంత పాపం చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. వేములవాడ రాజన్న గుడిమెట్ల మీద నిర్వాసితులను అందరినీ ఆదుకుంటా ప్రతి కుటుంబానికి 504,000 ఇస్తా అని మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి, నిర్వాసితులందరం మేము అక్కడ ఆమరణ నిరాదీక్ష చేస్తే నిర్వాసితుల సమస్యలను పట్టించుకొని పాపాన పోయినావు. నువ్వు అప్పుడు చేయలేని పని మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఊర్లలకు ఓట్లేయమని అడుగుతామని సందర్భంగా అడుగుతా ఉన్నాం. రేసు మనం అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. మీరు టీఆర్ఎస్ నాయకులు ఈ ముంపు గ్రామాల అభివృద్ధిపై ముంపు గ్రామాల కార్యక్రమంపై చర్చకు రెడీ. మేము ఏం చేసిరు, మేము ఏం చేసినాం. ఇవాళ ముంపు గ్రామాల కాళ్ళకు ఫస్ట్ భూ కేటాయింపులు మొదలు పెడితే, నిర్వాసితులకు ఒక 80% వరకు డబ్బులు పంపిణీ కార్యక్రమాలు మొదలు పెడితే, ఇలా ఆరండర్ కాలే మీటింగ్ పెట్టిన అడుగు భూమి సిమెంట్ రోడ్డు, ఇలా మోడీ సిమెంట్ రోడ్డు కార్యక్రమం, పైప్ లైన్, వాటర్ రోడ్లు ప్రతి కార్యక్రమం చెప్పుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అయిన కార్యక్రమం తప్ప, ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మీరు ఆరండర్ కాలనీలకు ముంపు గ్రామాలకు ఏం పని చేసినారని మేము అడుగుతా ఉన్నాం. 6 మాసాల క్రితం తెలంగాణ యావత్తు కూడా సబ్బండ వర్ణాలు ప్రతి ఇంటి నుంచి కూడా రోడ్డునెక్కి వంటవారపు కానీ, రాస్తారోకరు కానీ, దీక్షలు కానీ, ధర్నాల ద్వారా తెలంగాణ కావాలని మన ఆకాంక్షను వెలిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చారు. ఈ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈ 4 సంవత్సరాలలో 3 మాసాలు ఏం చేసిండనేది ఈరోజు మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నువ్వేం భరోసా కల్పించినావు మిడిల్ మ్యాన్ టైంలో 30 కోరుతున్న వరకు చెప్తా ఉన్నావు. 5 ఏళ్ల కోసం నీకు అధికారం ఇస్తే 9 ఏళ్ల ముందే ఈరోజు అధికారాన్ని రద్దు చేసుకొని మళ్ళీ ఎన్నికలకు వస్తుంటే చేత కాడవాలని చెప్పని ప్రభుత్వం తెలిసిపోయిన